అందరికి నమస్కారం టుడే టాప్ కి స్వాగతం హీరో సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు అందిస్తున్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరమైన హైదరాబాద్ అతలాకుతలమైంది నగరంలోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది ఇప్పటికీ పలువురు నిరాశ్రయులుగా ఉంటూ ఆహారమందక అలమటిస్తున్నారు ప్రభుత్వం స్పందిస్తూ సహాయ సహకారాలను అందిస్తోంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ వరద బాధితులకు ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి మరోసారి తన మెగా మనసును చాటుకున్నారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కోటి రూపాయల విరాళాన్ని అందించి అండగా నిలిచారు ఇక కింగ్ అక్కినేని నాగార్జున యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెరువు యాభై లక్షల చొప్పున విరాళాన్ని ఇచ్చారు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇరవై ఐదు లక్షలను ప్రకటించారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పది లక్షలు ఇచ్చారు హారికాన్ హాస్ని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెరో పది లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు యువ డైరెక్టర్లు అనిల్ రావుపూడి హరీశంకర్ హరిశంకర్ చెరో ఐదు లక్షలు ఇచ్చారు అలాగే మేకసూరి డైరెక్టర్ త్రినాథ్ వెలసరా తన వంతుగా ప్రకటించారు ఇక సెన్సేషనల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఐదు లక్షల సాయాన్ని అందించారు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ వెయ్యి కేజీల బియ్యంతో పాటు ఐదు వందల దుప్పట్లను స్ఫూర్తి ఫౌండేషన్ కు అందజేసింది ఇక మై హోమ్ గ్రూప్ ఐదు కోట్ల భారీ విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించింది అలాగే యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ ఒక కోటి యాభై లక్షలు మాస్ మహారాజా రవితేజ పది లక్షలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది మనిషిలో ఆశ చచ్చే వరకు మనిషి ప్రతిరోజు భయపడుతూ చస్తూ ఉంటాడు అంటూ పూర్వీ జగన్నాథ్ వదిలిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది లాక్డౌన్ టైంలో మనిషికి గొప్ప గొప్ప పాఠాలు చెప్తూ మానవ జాతిలో ఎక్కడో ఇంకిపోయిన జ్ఞానాన్ని బయటకు తీద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి పూరి బుద్ధుడు పలికిన పలుకులను బుద్ధుడి గుడిలో మనుషులు బుద్ధిస్టులుగా చేసే తప్పులను ఒక ఉదాహరణగా చూపిస్తూ చేసిన వీడియోలో గల కంటెంట్ ఇది మన హిమాలయాల దగ్గరలో హిమాచల్ దగ్గరలో స్పితి అనే ఒక చిన్న ఊరుంది అక్కడ వెయ్యేళ్ల కంటే ముందు కట్టిన బుద్ధుడి గుడి ఒకటి ఉంది అది చాలా ఫేమస్ చాలా మంది టూరిస్టులు దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు వస్తుంటారు అక్కడ రాతి పలకలు అమ్ముతారు మీకు మనసులో ఏదైనా కోరిక ఉంటే అది కోరుకుని ఆ కోరికను ఆ రాతి పలకపై మీ పేరుతో ఒక ఉలితో చెక్కి అక్కడ పెడితే మీ కోరిక తీరుద్ది అని నమ్మకం రెండడుగుల రాతి పలకపై స్పితిలో మీ పేరు అందంగా చెక్కడానికి శిల్పులు కూడా ఉంటారు మీ పేరున్న పలకను అక్కడ పెట్టేసి వెళ్లిపోవడమే పని అలా ఆ గుడి మొత్తం రాతి పలకలతో నిండిపోయింది టెంపుల్ ఎక్కడో ఉంటే పలకలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్ని పలకలు అక్కడున్నాయి పలకల విషయం పక్కన పెట్టి కాసేపు బుద్ధుడి గురించి ఆలోచిద్దాం మనలో ఆసే అన్ని దరిద్రాలకు మూలం ఆశను వదిలేందని మనం కొలిచే బుద్ధుడు గొంతు చించుకొని అరిచిమరీ చచ్చిపోయాడు కానీ మనమేం చేస్తున్నాం అదే ఆశ కోసం బ్రతుకుతూ రోజూ చస్తున్నాం మనం ఇట్లా బుద్ధుడి గుడికి వెళ్ళి అలా రాస్తున్నామని తెలిస్తే బుద్ధుడికి కూడా ఎక్కడో కాలుద్ది అంటూ పూరి ప్రస్తుత సమాజంలో మనుషుల ఆశ మీద ఆలోచన మీద విమర్శనాత్మకంగా ఫైర్ అయ్యారు హీరో నాని సెట్లో కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది అందువల్ల టక్ జగదీష్ షూటింగ్ బ్రేక్ పడింది వి సినిమా అందించిన చేదు అనుభవాన్ని త్వరగా మర్చిపోవాలని హీరో నాని దర్శకుడు శివ నిర్మాణతో చేతులు కలిపి టక్ జగదీష్ గా కెమెరా ముందుకు వెళ్లారు అయితే ఒక వారం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర బృందం కు ఇప్పుడు గట్టి షాక్ తగిలింది సినిమా సెట్ లో మెయిన్ పిల్లర్స్ అయిన కెమెరా అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది వాళ్ళు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి కొంచెం అనారోగ్యంగా ఉన్నారని సమాచారం అయితే ఈ మధ్య టెస్ట్ చేయించుకునగా కరోనా లక్షణాలు కనిపించాయి వాళ్ల సెట్ లో ఇంకెంత మందికి సోకిందో అని భయంతో

ప్రముఖ టెలివిజన్ యాంకర్ అండ్ నటి అనసూయ భారతవాస్ తాను కన్నీరు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు దీనికి కారణంగా తన తొమ్మిదేళ్ల కుమారుడే కారణమని చెప్పారు అసలు విషయం ఏంటంటే తన కుమారుడు ఆయాన్స్ ఈ కరోనా ప్రభావం వలన అమ్మ నేను చాలా కోల్పోయాను ఒకప్పుడు నేను సంతోషంగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్లేవాడిని చక్కగా స్కూల్కి వెళ్ళేవాడిని మనమంతా కలిసి ఆనందంగా ఉంటూ బయటికి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఇలా ఇంట్లోనే ఎప్పుడు ఫేస్కి మాస్క్ కట్టుకుని బ్రతకలిసి వస్తుంది దీని కారణం ఎవరమ్మా అని నన్ను నా కొడుకు అడగగా కారణం మనమే నాన్న అని చెప్పేందుకు నా దగ్గర సమాధానం ఉండి అయినా నేను వాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మూగబోయి కన్నీరు పెట్టుకున్నానని అనసూయ తెలిపారు ఈ క్లిష్ట పరిస్థితిని కొని తెచ్చుకుంది మనమే మనం ఇప్పుడే ఇలా మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పాడు చేస్తే రేపటి తరాలకు మనం ఏమి ఇవ్వగలమో నాకు అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పోస్ట్కి నిడచనలు స్పందిస్తూ మీరు చెప్పింది అక్షర సత్యం నాడు ఉన్న చెరువులు తవ్వి ఇల్లు కడితే ఇప్పుడు నీరు అవి ఒకప్పుడు చెరువులే కదా అని వచ్చి చేరాయి ఇక్కడైనా మనమంతా మారాలి మనలో జ్ఞానం పెరగాలి ఎలా బ్రతకాలో తెలియాలి అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు గత సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతివారం వస్తున్న సంతోషం మ్యాగ్జైన్ ఈ వారం మ్యాగ్జైన్ వచ్చేసింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే అక్టోబర్ ఇరవై మూడు తారీఖు ఈ సందర్భంగా సంతోషం కవర్ పేజీతో ఈ వారం దసరా శుభాకాంక్షలతో దసరా స్పెషల్గా ఈ వారం సంతోషం మ్యాగ్జైన్ రావడం జరిగింది ఇక అలాగే బ్యాక్ కవర్ విషయాన్ని వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా రాబోతున్నాడు అక్కినే అఖిల్ దీనికి సంబంధించిన టేజరు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ నెల ఈ నెల పదకొండు గంటల నలభై నిమిషాలకి మనకి ఈ టీజర్ బయటకు రాబోతుంది సో ఈ టీజర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సో మనం కూడా వెయిట్ చేద్దాం ఇప్పుడు వస్తుందో చూద్దాం అట్లాగే కిలాడీగా రాబోతున్నాడు రవితేజా కిలాడీ పోస్టర్ వేయడం జరిగింది అట్లాగే శాల గురించి అలాగే ప్రభాస్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ ఇలాగా ఎన్నో 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 విశేషాలు ఈరోజు మనం ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్క్లూజివ్గా బిగ్ బాస్ గెలిచేది అతనే అంటుంది మన గంగవ్వ గంగవ్వ ఇంటర్వ్యూ మర్చిపోయిన ఒక విషయం చెప్పాలి గంగవ్వ ఇంటర్వ్యూని ఆదరించిన ఒక రెండు రోజులకే దాదాపు రెండు లక్షల వ్యూస్ రెండు రోజులకే రెండు లక్షల వ్యూస్ రావటం నిజంగా నాకు షాకింగ్ అయింది సో ఇంతమంది గంగవని ఎంతమంది ఆదరిస్తున్నారో విషయం అర్థమైంది సో నేను చేసిన ఇంటర్వ్యూకి రెండు లక్షల వ్యూస్ రావటం నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది సో నమ్మలేను నిజంగా నాకు అనిపించింది సో గంగవ్వ థ్యాంక్ యూ నాకు మళ్ళీ ఈ సందర్భం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో పెట్టిన రెండో రోజుకే నాకు రెండు లక్షల వ్యూస్ రావటం అనేది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అంతే అలాగే ఇంకెన్నో మీ ఆశీర్వాదం ఇంకెన్నో మరే మరెన్నో చేస్తాను అలాగే సంతోషం మ్యాగజైన్ ఓన్లీ ప్రింటింగ్ మ్యాగజైనే కాదండి మీకు వారం వారం కూడా ఈ పేపర్ రూపంలో సంతోషం మ్యాగ్జైన్ డాట్ కామ్ వెబ్సైట్లో వెబ్సైట్ కూడా మంచి రేటింగ్లో ఉంది ఎన్నెన్నో కొత్త న్యూస్లు ఎప్పటికప్పుడు స్పాట్ లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్లు అన్నీ కూడా సంతోషం మ్యాగ్జైన్లో మ్యాగ్జైన్ డాట్ కామ్ సంతోషం మ్యాగ్జైన్ డాట్ కామ్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే నా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చేయడం రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటున్నారు అన్నీని సో అన్నీ ఫాలో అవుతున్నా చాలా ముందే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ముఖ్యంగా మ్యాగ్జైన్ ఏంటంటే ప్రతి పేజీ ఏ పేజీకి ఆ పేజీ మనం టచ్ చేస్తే అది వీడియో రూపంలోకి వెళ్తుంది ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ సంతోషం మ్యాగ్జైన్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనం పేటెంట్ రైట్స్ అనుకోవచ్చు మన ఎక్స్క్లూజివ్ కనిపెట్టింది అనుకోవచ్చు సో ఏ పేజీ టచ్ చేస్తే ఆ పేజీ మీకు పీడిఎఫ్లో ఏ పేజీ టచ్ చేస్తే ఆ పేజీలో దానికి సంబంధించి వీడియో కూడా మీకు టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఇంకెంతకాలం రోజు మీరు వెబ్సైట్లో కూడా మీరు సంతోషం మ్యాగ్జిన్ చూడొచ్చు లక్షలాది మంది చూస్తున్నారు రోజుకి లక్ష రెండు లక్షల మంది చూడటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ప్రతిరోజు మిస్ కాకండి లేటెస్ట్ విషయాలకి అలాగే వారం వారం గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా ఈ కరోనా మహమ్మారి విషయం వచ్చినా కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల మనం అందరం ఇబ్బంది పడుతున్నాం కానీ మ్యాగ్జిన్ మాత్రం ఆపలేదు ఎవ్రీ వీక్ మ్యాగ్జిన్ మనకు వస్తూనే ఉంది సో మీరు కూడా తప్పకుండా ప్రతి వారం కూడా చూసి ఆదరిస్తా ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వారం సంతోషం మ్యాగజైన్ ను పరిశీలిస్తే ఫస్ట్ పేజీ అయిన ఫ్రంట్ కవర్ పేజీ రాయల్ గా ఉంది యంగ్ డబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారిన మన డార్లింగ్ ప్రభాస్ అద్దరిపోయే స్టిల్ ని ప్రచురించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పాఠకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసింది సంతోషం రెండవ పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో మాస్ మహారాజా రవితేజ కిలాడీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రచురించింది ఇక మూడవ పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో నందమూరి బాలకృష్ణ నర్తనశాల అప్డేట్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నయా లుక్ అప్డేట్ స్టార్ మా ఛానల్ దేశంలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా గుర్తింపు పొందిన వార్తను సాయంత్రం తేజ్ నటించిన సోలో బ్రతికే సోబెటర్ సినిమాలోని అమృత సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన వార్తను అందించింది నాలుగు ఐదు పేజీలలో ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన సినిమా విశేషాలతో స్పెషల్ ఆర్టికల్ ను అందించారు ఆరవ పేజీలో రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న కిలాడీ మూవీ గురించి ఇచ్చారు ఏడవ పేజీలో రోజారమణి చక్రపాణి దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం వచ్చిన వార్తతో పాటు అమీర్ ఖాన్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న వార్తను అందించారు పేజీలో అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్ రిలీజ్ గురించి రాజా గ్రేట్ విడుదలై మూడేళ్లైన సందర్భంగా వార్తను అందించారు తొమ్మిదవ పేజీలో మనసంతా నువ్వే సినిమాపై ఆ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు చేసిన ఎమోషనల్ ట్వీట్ ని ప్రచురించారు పది పదకొండు పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలో బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ సంతోషంకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూని ప్రచురించారు పన్నెండవ పేజీలో ఆనంద సాయికి జనసేనాని అభినందనలు తెలిపిన వార్తను బాలయ్యకి జోడీగా మలయాళి భామ వార్తను నమ్రత ఫుడ్ పోస్ట్ వైరల్ అయిన వార్తను విజయ్ సేతుపతికి రాధిక మద్దతు ఇచ్చిన వార్తను హీరోగా నూతన చిత్రం ప్రకటించిన వార్తను అందించారు పేజీలో గోల్డ్ యాక్సెసరీస్ వద్దంటున్న స్టైలిష్ స్టార్ బన్నీ వార్తను కిడ్స్ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్న మోహన్ లాల్ వార్తను బాలీవుడ్ క్వీన్ కంగనా ఇంటా పెళ్ళికల వార్తను సీత పాత్ర కోసం కృతీసనను తీసుకుంటున్నారనే వార్తను అందించారు పద్నాలుగో పేజీలో సమంత ప్రత్యూష ఫౌండేషన్ చేస్తున్న సాయం వార్తను మోసగాళ్లకు వాయిస్ ఇస్తున్న విక్టరీ వెంకటేష్ వార్తను తాప్సేకి కరోనా నెగిటివ్ వచ్చిన వార్తను బోగన్ ఫస్ట్ సాంగ్ విడుదలైన వార్తను ప్రచురించారు పదిహేనవ పేజీలో రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా వార్తను మిషన్ ట్వంటీ ట్వంటీ ట్రైలర్ విడుదల వార్తను త్రిష ప్రేమాయణం గురించి ప్రభాస్ ఎన్టీఆర్లతో ఫస్ట్ ఎవరితో సినిమా తీస్తారు అని అడిగితే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన ఆన్సర్ ఏంటి అనేది కూడా ఇచ్చారు పదహారవ పేజీలో క్రాక్ కోసం రాణి స్పెషల్ సాంగ్ వార్తను తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ప్రారంభం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ గా ట్రై చేస్తున్న వార్తను అందించారు పదిహేడవ పేజీలో నారప్ప మూవీ అప్డేట్ పెళ్లికి రెడీ అంటున్న సుస్మిత వార్తను హైదరాబాద్ లో చెక్ సినిమా షూటింగ్ ప్రారంభమైన వార్త మహాసముద్రం మూవీలో అను ఇమానియల్ నటిస్తున్న వార్తను మెగాఫోన్ పై అక్షరాహాసన్ ఆసక్తి కనపరుస్తున్న వార్తను అందించారు పేజీలో సంతోషం వారఫలాలతో పాటుగా కలర్ ఫోటో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి రావణ లంక హీరో క్రిష్ పుట్టినరోజు వేడుకల గురించి ఇచ్చారు పంతొమ్మిదవ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో సంతోషం డిజిటల్ ప్రమోషన్స్ గురించి ఇచ్చారు ఇక చివరగా ఇరవైవ పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ డేట్ తో ఉన్న సంతోషం నిత్యమైన రీతివర్మ వర్మ మలయాళ నటుడు అశోక్ సెల్వన్లు హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం నిన్నెలా నిన్నెలా ఈ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధమవుతుంది నిత్యామినన్ వర్మ మలయాళీ నటుడు అశోక్ సెల్వన్లు హీరో గా నటించిన చిత్రం నిన్నెల నిన్నెల ఒక డిఫరెంట్ కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తిగా లండన్ మరియు తదితర ఫారెన్ లొకేషన్స్లో జరిగింది అయితే ఈ సినిమా ఒకటి సెట్లో ఉన్నట్లు ఇప్పటి వరకు మనకి న్యూస్ కూడా లేదు తెర ముందు తెర వెనుక అసలు ఈ సినిమా ఎక్కడా కూడా వినిపించినట్లు కాదు కదా కనిపించిన దాఖలాలు కూడా లేవు ఈ సినిమా దర్శకుడు ఈవి శశికుమార్ మనకి పరిచయం ఉన్న డైరెక్టర్ కావడం వలన ఈ సినిమా ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగా మారింది కాగా ఈ సినిమాలో నటించిన హీరో అశోక్ సల్వన్ మన తెలుగు వాళ్ళకి పరిచయం ఉండకపోవచ్చు కానీ హీరోయిన్లు ఇద్దరు మన ప్రేక్షకులకు బాగా పరిచయమే ఈ ముగ్గురు మెయిన్ లీడ్స్ లండన్ నేపథ్యంలో జరిగే చిన్న థ్రిల్లర్ సినిమా ఇది ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం ఆ లుక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది అయితే ఈ సినిమా కూడా అతి త్వరలో ఓటీటీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనాలు ఈ సినిమాకు బివి ప్రసాద్ గారు నిర్మాత ఏం చేసినా దాంట్లో కాంట్రవర్సీ ఉండేలా చూసుకునే రాంగోపులర్మ ఇప్పుడు పేడోటైన హీరోయిన్లకు ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళను స్టార్స్గా మారుస్తున్నాడు మామూలుగా వేరే దర్శకుల సినిమాలలో హీరోయిన్స్ అంటే ఎలా ఉన్నా ఓకే కానీ వర్మ సినిమాలో హీరోయిన్ అంటే అలా కాదు వర్మ దగ్గర కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి హీరోయిన్ షేప్ కోసం అని కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి ఆ అమ్మాయి స్కిన్ టోన్ హెయిర్ డ్రెస్ కోసం అని వర్మ దగ్గర కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆ అమ్మాయి వంటి కోసం అని వర్మ దగ్గర వర్మ ఆలోచనలకు తగ్గట్లుగా స్పెషల్ గా కాస్ట్యూమ్ డిజైనర్ ఒకరున్నారు ఆవిడ ఇచ్చే బట్టలే కట్టుకోవాలి ఇప్పుడు వర్మ సినిమాలో హీరోయిన్ అప్సరస ప్రేక్షకుల కళ్లకు కనపడుతోంది లాక్డౌన్ టైంలో ఆయుధాలు వర్మ వదిలిన అందాల బాణాలు అయిన మియా మాల్కోవా శ్రీ రాపాక రాణి అండ్ నైనా గంగూలి వీళ్లలో మియా మాల్కోవా ఒక ఫోన్ స్టార్ కాగా మిగతా వాళ్ళు ఎవరో కూడా జనాలకు సరిగా తెలియదు ఇప్పుడు వీళ్ళందరికీ వర్మ సినిమా అవకాశం ఇచ్చి ఉపాధి హామీ పథకాన్ని కల్పించారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ని తీసుకొచ్చి ఆమెలోని అందాలని పూర్తి స్థాయిలో చూపించి ఇప్పుడు ఆ అమ్మడిని ఫేమస్ సెలబ్రిటీని చేశాడు వర్మ నగ్నం సినిమా పుణ్యమా అంటూ ఆమె ఒక అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ ఒక థ్రిల్లర్ జోనర్ వెబ్ సిరీస్ రెండు సైన్ చేసింది పోతే అప్సరా రాణి ఈ భామ కూడా అంతే అందాల విందు చేసింది ఇప్పుడు ఆ రాణి ఏకంగా మాస్ మహారాజా రవితేజ సినిమాలు ఐటమ్ సాంగ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ప్రస్తుతం అప్సరా రాణి మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఓకే చేసింది అనే సమాచారం నైన్ అడి కూడా ఇదే పరిస్థితి తెలుగులో ఒక చిన్న సినిమాలు మెయిన్ లీడ్ రోల్ హీరోయిన్ గా అడల్ట్ భామగా నటించేందుకు సిద్ధమైంది ఇలా వర్మ ఎవరికీ తెలియని కొత్త అందాలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాడు అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో స్పీడ్ అందుకుంది గా కనిపించనున్నారు నటుడు బాబీ సింహ ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు నటుడు బాబీ సిన్హా కాగా ఈసారి గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు గత ఐదేళ్లుగా ప్రచార చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ రాజేశ్వర్ అవల్ తదితర చిత్రాలకు వెరైటీ కథలను సమకూర్చిన ప్రముఖ తమిళ సినీ కథా రచయిత కె రాజేశ్వర్ తనయుడు ఈ చిత్రానికి రాజేశ్వర్ కథ సంభాషణలు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభమవుతుందని దర్శకుడు విక్రమ్ తెలియజేశారు సీరియల్స్ కి గుడ్ బై చెబుతోంది హీరోయిన్ వాణి భోజన్ సినిమా అవకాశాలు అధికంగా వస్తుండటంతో ఇకపై టీవీ సీరియల్స్ లో నటించనని అందాల భామ వాణి భోజన్ తెలిపింది దైవ మగల్ అనే తమిళ సీరియల్ ద్వారా ఆకట్టుకున్న నటి వాణి భోజన్ ఇటీవల ఆమె నటించిన ఓ మై కడవలే లాకప్ చిత్రాలు హిట్ అయ్యాయి ఈ రెండు చిత్రాల తర్వాత ఆమెకు వరుసగా కొత్త సినిమాలలో నటించే ఆఫర్స్ అధికంగా వస్తున్నాయి ప్రస్తుతం నాలుగు చిత్రాలలో నటించేందుకు ఆమె అంగీకరించింది వీటిలో యువ నటుడు విదార్థ హీరోగా నటిస్తున్న చిత్రంలో వాణి భోజన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఒకేసారి నాలుగు కొత్త చిత్రాలలో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని ఇకపై సినిమాలలో నటిస్తుండడం పైన దృష్టి సారిస్తారని తెలిపింది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం పోలీస్ స్టోరీ ఈ సినిమా విడుదలై ఇరవై ఐదు ఏళ్లు పూర్తయింది నటుడే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు సంపాదించుకున్నారు సాయి కుమార్ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కరోనాతో ప్రజలు భయపడుతున్న స్వామివారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారని తెలిపారు ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయని చెప్పిన సాయి కుమార్ పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సాల్యూట్ చేశారు ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ నిజమైన హీరోలు పోలీసులు పోలీస్ గెటప్ వేస్తేనే మాలో ఒక పౌరుషం కనిపిస్తోంది పోలీస్ స్టోరీ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలు నటించబోతుంది నాను రమేష్ రెడ్డి వంటి ఐపీఎస్ ఆఫీసర్ అధికారులు ప్రజలతో కలిసిపోయే విధానం నచ్చింది ఆయన లాంటి అధికారి ఉన్న చోట మంచి హ్యూమానిటీ కూడా ఉంటుంది కనిపించే మూడు సింహాలు పోలీసులు వైద్యులు పారిశుధ్య కార్మికులే అన్నారు మీ అందరికి తెలిసిందే హ నేను పోలీస్గా సో బీఫర్ పొలైట్నెస్ ఓ ఫర్ బీడియన్స్ సెల్ ఫర్ లాయల్టీ ఐఫర్ ఇంటిగ్రెటీ సీ ఫర్ కరేజ్ టీ ఫర్ ఎఫిషియన్సీ దట్ ఈస్ పోలీస్ సో నిజంగా ఎంతోమంది డ్యూటీ కోసం ప్రాణాలు వదిలిన ఎంతోమంది అమరవీరులు మేమంతా సినిమాలో హీరోలే వాళ్లే రియల్ హీరోస్ సో నా నా అదృష్టం నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నాను నేను కూడా ఎంఏ ఎంఫిల్ అన్నీ చేశాను మా అమ్మగారు నేను తప్పకుండా ఐఏఎస్ అవ్వాలని కానీ సినిమాలో ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ముఖ్యంగా ఐపీఎస్ అయితే సౌత్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ అయినా తొందరగా మలయాళంలో కూడా చేయబోతున్నాను షౌకత్ అలీ ఖాన్ ఐపీఎస్ అని సో అన్ని లాంగ్వేజ్లు చేశాను మలయాళం కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో చేయబోతున్నాను రాబోయే సంవత్సరంలో సో పోలీస్ అనేటప్పటికీ ఒక కనిపించే మూడు సింహాలే కానీ ఇప్పుడు కనిపించే మూడు సింహాలు పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహాలే మీరు సో మీరందరూ మీరు మీ బాధ్యతగా ఈ దేశ పౌరులుగా ప్రపంచ శాంతిని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే రేపు ప్రతి పోలీస్ ఆఫీసర్కి డ్యూటీ కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులందరికీ ఆ ఒక సెల్యూట్ చేస్తూ అలాగే మన ఎస్పీ గారి గురించి కూడా విన్నాను చాలా డైనమిక్గా ఉన్నారని నాకు మంచి స్నేహితులు అయ్యారు ఇప్పుడే మన పాత్రికేయ మిత్రులు మన వాళ్ళు మీడియా మిత్రులు చెప్తుంటే విన్నాను ఆయన వరి నాటడం సో ఒక పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో వచ్చి వరి నాటడం అన్నది నిజంగా సి పోలీస్ ఆల్సో హ్యూమన్ యూనిఫామ్లో ఉన్న ఆ బాధ్యత ఒక పౌరుడిగానే ఉంటుంది యూనిఫామ్లో చేయాల్సినప్పుడు నేను యూనిఫామ్ వేసుకుంటే నాకే ఒక వేషం వేసినప్పుడే ఒక తెలియని ఒక ఆ ఫీల్ వస్తుంది ఆ గాంభీర్యం వస్తుంది ఆ స్టిఫ్నెస్ వస్తుంది సో అలాంటిది ఇలాంటి పోలీస్ ఆఫీసర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్లు చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుంది సో కంట్రీ నీడ్స్ దీస్ కైండ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ నేను ఏదో ఒక సినిమాలో చెప్పినట్టు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటే రాష్ట్రానికే ఒక పోలీస్ స్టేషన్ చాలు ఒక పోలీస్ ఆఫీసర్ చాలు అది సినిమా డైలాగ్ అయినా నిజంగా ఆచరణలో కానీ అది ఏ ప్రెషర్స్ లేకుండా వాళ్ళకి వాళ్ళ చేసే పనులు వాళ్ళని త్రికరణ శుద్ధిగా మనసావాచా కర్మన ఆ సిన్సియర్గా చేయగలిగితే తప్పకుండా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ నేను బెంగళూరు బంద్ను ఒక సినిమా చేశాను అందులో పోలీసులే స్ట్రైక్ చేస్తే పోలీసులే డ్యూటీకి రాకపోతే ఏంటి అన్నది క్లైమాక్స్ అనమాట సో అలాంటి పోలీసు వ్యవస్థ నిజంగా ఈరోజు చాలా గొప్ప ఆఫీసర్లు ఉన్నారు సో మిత్రుడు ఎస్పీ గారికి రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకా సంస్థ భవంతు సర్వే జనా సుఖిన ట్రాన్స్ జెండర్స్ రైట్స్ కార్యకర్త లక్ష్మీనారాయణ త్రిపాఠిని కలిశారు అక్షయ్ కియరా లక్ష్మీబాం చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు ఆ మూవీ నటినటులు దర్శక నిర్మాతలు ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ చిత్రానికి దర్శకుడు ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ సినిమా హీరో హీరోయిన్లు ప్రమోషన్లు ప్రారంభించారు ఇందులో భాగంగా వీళ్లు ట్రాన్స్ టెండర్ స్ట్రైట్స్ కార్యకర్త లక్ష్మీనారాయణ త్రిపాటిని కలుసుకున్నారు వీరు లక్ష్మీనారాయణ త్రిపాఠిని ఆలింగనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది ఈ సినిమా హారర్ కామెడీతో తెరకెక్కింది అక్షయ్ కుమార్ ఈ పాత్రను ఎంచుకున్నందుకు అంతా ప్రశంసిస్తున్నారు ప్రాజెక్టు లో భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది హీరోయిన్ పూజా హెగ్దే క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారంటూ మెసేజ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దర్శకుడు రోహిత్ ఓ సినిమా సినిమా సర్కస్ అనే పేరుతో ఈ ఈ చిత్రం షేక్స్పియర్స్ నవలా ది కామెడీ ఆఫ్ ఎరర్స్ ఆధారంగా జాక్వెలిన్ పూజా హెగ్డే హీరోయిన్స్ వచ్చే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది గోవా ఊటి ముంబైలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో లో సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అతనిలా డ్యాన్స్ నేర్చుకుని స్టెప్పలు వేస్తానన్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఏఎన్టీ గా అరూప్ సేనాపతి పనిచేస్తున్నారు కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు చేశారు కిట్ ఎంతో ఉత్సాహంగా హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమాలోని పాటుకు అద్భుతంగా డాన్స్ చేశారు ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది డాన్స్ లో ఏమాత్రం అనుభవం లేని అరూప్ రోగులకు ఉత్సాహాన్ని నింపేందుకు డాన్స్ చేయక ఆయన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు హృతిక్ రోషన్ కూడా తన ట్విట్టర్ ద్వారా అరూప్ డాన్స్ వీడియోని షేర్ చేస్తూ అభినందించారు ఒక రోజు అస్సంలో అతని డాన్స్ నేర్చుకుని స్టెప్ లు వేస్తాను అతనితో చెప్పండి మంచి మనిషి అంటూ కామెంట్ పెట్టారు కరోనా బారిన పడ్డారు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్న్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఐసోలేషన్ కు వెళ్లారు త్వరగా కోలుకొని మళ్ళీ మీ ముందుకు వస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు పృథ్వీరాజ్ తన పోస్ట్ లో హలో నేను అక్టోబర్ ఏడు నుండి జనగణమన అనే చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాను షూటింగ్ సమయంలో కరోనా జాగ్రత్తలు అన్నీ పాటించాం నిబంధనల ప్రకారం షూటింగ్ లో పాల్గొనే ముందు అందరం కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నాం చివరి రోజు కోర్టు ఎపిసోడ్ జరగగా అది పూర్తయిన తర్వాత మళ్లీ టెస్టులు చేయించుకున్నాం దురదృష్టవశాత్తు రిజల్ట్ లో పాజిటివ్ అని తేలింది వెంటనే ఐసోలేషన్ కు వెళ్లా ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఉన్న వారు తప్పక టెస్టులు చేయించుకోండి కరోనా త్వరలోనే జయించి మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారు మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు అంటూ పృథ్వీరాజ్ తన ట్విట్ లో పేర్కొన్నారు జైతే చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సత్యమేవ జైతే చిత్రానికి గా సత్యమేవ జైతే ప్రేక్షకుల ఈ చిత్రంలో హీరోగా జాన్ అబ్రహం కోస్లా కుమార్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది డైరెక్టర్ మిలాప్ జవేరి ఈ సినిమా లుక్ ని షేర్ చేస్తూ షూటింగ్ బుధవారం నుండి ప్రారంభం కానున్నట్లుగా తెలిపారు భూషణ్ కుమార్ నిఖిల్ అద్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు లక్నో లోని చారిత్రక ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్నట్లుగా జవేరి వెల్లడించారు మొదటి రోజు జాన్ అబ్రహం దివ్య కోస్లా పై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ఆ తరువాత ఇతర నటీ నటులు హర్ష్ చాయ అనూప్ సోని గౌతమ్ కపూర్ షాద్ హాంత్వా సాహిత్ వాయిద షూటింగ్ లో పాల్గొననున్నారు లక్నో వీధుల్లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తామని మిలాప్ జెబెరి తెలిపారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో షూటింగ్ ని మొదలుపెట్టేందుకు సిద్ధమైన జాన్ అబ్రహం కు మిలాప్ జెవరి అభినందించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు షూటింగ్ కొనసాగుతోంది ఈ పోస్టర్ లో జాన్ అబ్రహం భుజంపై నాగలి ఎత్తుకోగా వంటిపై ఉన్న ఘాట్లలో నుండి జెండా రంగుల్లో రక్తం చిందుతున్నట్లుగా ఉన్న సినిమాపై అంచనాలను పెంచేసింది బాలీవుడ్ హీరో సైఫ్ ప్యాలెస్ ప్యాలెస్ ఎనిమిది వందల కోట్లట బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ వాళ్ళది నిజానికి రాయల్ ఫ్యామిలీ అతని తండ్రి నవాబ్ మహమ్మద్ మన్సూర్ అలీఖాన్ సిద్ధికి ఫటోజీ పేరు పొందిన క్రికెటర్ మాత్రమే కాదు ఆయన ఒక నవాబ్ కూడా సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీకి సంబంధించి ఒక ప్యాలెస్ కూడా ఉంది ఆ ప్యాలెస్ ను నీమ్ రాణా హోటల్స్ కు లీజ్కి ఇచ్చారు కొన్ని రోజుల క్రితం వరకు అందులో ఓ హోటల్ రన్ అయింది కొద్ది రోజుల క్రితం ఈ హోటల్ పార్ట్నర్ ఒకరు చనిపోవడంతో సైఫ్ అలీఖాన్ తమ ప్యాలెస్ ని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నారు ఇందుకోసం ఆ హోటల్స్ తో కాంట్రాక్ట్ ని రద్దు చేసుకుని ఆ ప్యాలెస్ ని తన సొంతం చేసుకోవడానికి సినిమాలలో బిజినెస్ లో తాను సంపాదించిన డబ్బుని చెల్లించాడు తాజాగా ఆ ప్యాలెస్ ను తిరిగి దక్కించుకున్నాడు సైఫ్ ఈ ప్యాలెస్ ను దక్కించుకోవడానికి దాదాపు ఎనిమిది వందల కోట్లు ఖర్చయిందని సమాచారం ఈ ప్యాలెస్ దక్కించుకున్న తర్వాత సైఫ్ మీడియాతో మాట్లాడుతూ వారసత్వంగా నేను పొందవలసిన ఇంటిని కూడా నేను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో తిరిగి పొందాను గతం లేకుండా మనం జీవించలేం అందులో చరిత్ర సంస్కృతి అందమైన ఫోటోగ్రాఫ్లు కొంత స్థలం ఉంది ఇదో ప్రత్యేకమైన సంపద కానీ అందులో వారసత్వం లేదు అని చెప్పాడు సైఫ్ ఈ ప్యాలెస్ ఒక గొప్ప చరిత్ర అని అందుకే దీన్ని వదులుకోలేను అని కష్టపడి మళ్ళీ నా చేతికి తెచ్చుకున్నానని తెలిపారు సైఫ్ తమిళ హీరో సింబు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు తమిళ హీరో సింబు ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ని కూడా క్రియేట్ చేసుకోలేదు తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ హీరో గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పటి నుండో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో సింభు ముహూర్తం ఫిక్స్ చేశారు అక్టోబర్ ఇరవై రెండు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు మానాడు అనే పొలిటికల్ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న సింభు ఇటీవల త్రిషతో పెళ్లి విషయంపై వార్తల్లోకెక్కారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్ డైరెక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నారు పాన్ ఇండియా కథాంశంతో రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఇప్పుడు బీటౌన్ లో చక్కెర్లు కొడుతోంది ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు తండ్రిగా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొద్దిసేపు సునీల్ శెట్టి కనిపించనున్నారట అయితే ఈ న్యూస్పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది రాధేశ్యామ్ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయనున్నారట రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్ గోపి మూవీస్ యువి క్రియేషన్స్ పతాకాలపై కృష్ణం రాజు సమర్పణలో వంశీ ప్రమో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిస్ ప్రభాకరణ్ సంగీతాన్ని అందిస్తున్నారు అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే బీట్స్ ఆఫ్ రాధేశ్యాం పేరిట మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు ప్రస్తుతం వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు ఓ మోస్తారు చిత్రాలకు మాత్రమే సంగీతాన్ని అందించిన జస్టిస్ ప్రభాకరన్ తొలిసారి ఓ పాన్ ఇండియా చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండడం విశేషం యంగ్ హీరో మంచు మనోజ్ ఆహ్వానం లోగోను విడుదల చేశారు వజ్రా మూవీ ప్రమోషన్స్ ఏజెన్సీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎందరూ స్టార్ హీరోలతో సహా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి తమదైన శైలిలో ప్రమోషన్స్ చేసి ఆ చిత్రాలను ప్రేక్షకులకు మరింతగా చేరుబయ్యేలా చేసిన ఘనత వారిది ప్రస్తుతం వజ్రా గ్రూప్స్ ఆహ్వానం రంగంలోకి అడుగు పెడుతున్నారు దీనిలో భాగంగా మొదటగా కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు ఇటీవలే ప్రముఖ హీరో మంచు మనోజ్ ఆహ్వానం లోగోని ఆవిష్కరించారు అక్టోబర్ సాఫ్ట్ లాంచ్ చేస్తున్నారు మా ఉత్తమ సేవలతో చేయడానికి నిర్వహించడం జరిగింది వినియోగదారుడి సంతృప్తి ప్రథమ లక్ష్యంగా ఆక్వానం బాంకెట్ రిసార్ట్ కన్వెన్షన్ హాల్స్ తో హాస్పిటాలిటీ పరిశ్రమలో ట్రెండ్ సెక్టర్స్ గా నిలవబోతుంది మా ఆహ్వానం లోగో రిలీజ్ చేసిన యంగ్ హీరో మంచు మనోజ్ మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని వజ్ర గ్రూప్ అధినేత అరుణ్ కుమార్ తెలిపారు అమ్మాయిలను అత్యాచారం చేస్తానని బహిరంగంగా బెదిరిస్తున్న చూస్తూ ఊరుకున్నారంటే అది సిగ్గుచేటు అంటూ కాస్త ఘాటుగా రెస్పాండ్ అయింది సింగర్ చన్మయి శ్రీపాద ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోబిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఎయిట్ హండ్రెడ్ టైటిల్ తో ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి వివాదాలు ఎక్కువయ్యాయి ఇప్పటికే ఈ సినిమా నుండి హీరో విజయ్ సేతుపతి తప్పుకోవాలంటూ తమిళనాడు ప్రజలతో పాటు పలు రాజకీయ పార్టీలు కోరాయి దాంతో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ ప్రాజెక్టు నుండి విజయ్ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కుమార్తెపై సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులకు పాల్పడుతున్నారు విజయ్ సేతుపతి ట్వీట్ కు సమాధానమిస్తూ తన కుమార్తెపై అగాయిత్యానికి పాల్పడతామని అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థమవుతుందని పేర్కొన్నారు అయితే ఈ ట్రోల్స్ పై అనేక మంది నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా సింగర్ చిన్మయ్యి కూడా ఈ ట్వీట్ పై స్పందించింది ఆ పోలీసులకు తెలిపారు నెటిజన్ వ్యాఖ్యలపై మండిపడుతూ ఆ స్క్రీన్ షాట్ ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు దీనికి ఎవ్వరూ మార్చలేరు అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తామని చెప్పిన వ్యక్తి నేరస్తుడు ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారంటే అది సిగ్గుచేటు అంటూ కాస్త ఘాటుగా రెస్పాండ్ అయింది ఈ ట్వీట్ ను చెన్నై పోలీసులకు షేర్ చేసింది రాబోయే చిత్రం దర్బార్లో నటించనుంది తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో ఫేమస్ అయిన హీరోయిన్లలో రాసి కన్నా ఒకరు ఈ నటి చివరిసారిగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది ఇప్పుడు రాసి తన తదుపరి తమిళ చిత్రానికి సంతకం చేసింది విజయ్ సేతుపతి యొక్క తుక్లక్ దర్బార్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది అంతకు ముందు మేకర్ స్థాని కోసం అతిథిరావు హైదరిని తీసుకునగా డేట్ సర్దుబాటు కాని కారణంగా ఈమె ఆ చిత్రం నుండి తప్పుకోవాల్సి వచ్చింది ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంజుమా మోహన్ కూడా తమిళ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంలో నటించిన ప్రశాంత్ ఐశ్వర్యరాయలు మరోసారి కలిసి నటించనున్నారు ప్రశాంత్ ఐశ్వర్య రాయలు హీరో హీరోయిన్స్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచ్చిన సినిమా జీన్స్ ఈ సినిమాను సినీ అభిమానులు ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించి రికార్డులు సృష్టించింది ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఏదో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి అంతేకాదు నటిగా ఐశ్వర్య ని బిజీ అయ్యేలా చేసిన చిత్రం ఇది ఇదిలా ఉంటే అన్ని కుదిరితే ఈ జీన్స్ జంటను మళ్లీ తెరపై చూసే అవకాశం వస్తోంది బాలీవుడ్ లో ఆయుష్మాన్ కురానా నటించిన అందుతోనే సూపర్ హిట్ పలు భాషలలో చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను హీరో ప్రశాంత్ తండ్రి నిర్మాత తీగరాజన్ కొనుగోలు చేశారు ఇక ఈ రీమేక్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా మాతృకులు టబ్బు నటించిన పాత్రకు గాను ఐశ్వర్య రాయను సంప్రదించారట ఈ విషయాన్ని తీగరాజన్ తెలియజేశారు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు ప్రశాంత్ ఐశ్వర్యను మళ్ళీ కలిసి పనిచేస్తారని తీగరాజన్ పేర్కొన్నారు ఈ జంటను మరొకసారి వెండితెరపై చూసేందుకు జీన్స్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ రిలీజ్ వస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకు సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త కొత్త ఇంటర్వ్యూస్ మీకోసం ఎక్స్క్లూజివ్గా సంతోషం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ